ॐ ऐं ह्रीं श्रीं शिरस्थितायै नमः। ललिता सहस्रनामములలో 591వ నామము శిరస్థిత। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। శిరస్థిత అను నామమునకు అర్థము శిరసు భాగములో వసించునది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి అంశారూపమైన పార్వతీదేవి యొక్క నివాస స్థానము శిరసు భాగము। మానవుని శిరోభాగములో బ్రహ్మరంధ్రమున్నది। మూలాధారాది పర్యంతము ఆజ్ఞాచక్రము వరకు గల షట్చక్రములను దాటి శిరోభాగములోని బ్రహ్మరంధ్రములో కొలువై ఉన్న సహస్రార చక్రములో సహస్రదళ పద్మములో జగన్మాత మహాకామేశ్వరిగా మహాకామేశ్వరునితో కలిసి కొలువై ఉంటుంది। శిరోభాగమే ఆమె నివాస స్థానమగుటచే వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని శిరస్థిత అనే నామముతో కీర్తించారు। శిరసు భాగములో స్థితురాలై ఉన్న జగన్మాత గురుమండల రూపిణిగా కొలువై ఉన్నది। ఆ తల్లిని గురువుగా భావించి స్వీకరించి సేవించినట్లయితే సాధకులకు ఒక సద్గురువుగా పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించి శ్రీ విద్యా రహస్యములను సంపూర్ణముగా బోధించి వారిని తన ఒడికి చేర్చుకునే బాధ్యతను ఆ తల్లి స్వయముగా స్వీకరిస్తుంది। శిరసు అంటే తల అని అర్థము। మానవుని శరీరములో శిరోభాగమునకు అత్యంత విలువ గౌరవము ఉంటాయి। మీ మాటలను శిరసావహిస్తాను, మిమ్మల్ని నా శిరసుపై పెట్టుకుని పూజిస్తాను మొదలైన మాటలు శిరోభాగమునకు గల విలువను తెలియచేస్తాయి। రామాయణములో భరతుడు తన అన్న అయిన శ్రీరామచంద్రుని పాదుకలను ఆయన నుండి స్వీకరించి వాటిని తన శిరసుపై ఉంచుకుని తెచ్చి సింహాసనంపై ఉంచి రాముని ప్రతినిధిగా రాజ్యపాలన చేసిన సంగతి మనకు విదితమే కదా। మనము గౌరవనీయులైన గురువుల దగ్గరకు పీఠాధిపతుల దగ్గరకు జగద్గురువుల సన్నిధికి వెళ్ళినప్పుడు వారి పాదుకలకే మనము సాదర ప్రణామము చేస్తాము। అటువంటప్పుడు ఈ గురువులందరికీ గురుస్వరూపిణి అయిన జగన్మాత పాదములు ఉండవలసినది మన శిరసుపైనే కదా। అందుకే శ్రీమాత శిరస్థిత అని సార్థక నామధేయురాలైనది। మనమేమిటి, సాక్షాత్ పరమేశ్వరుని శిరసుపై కూడా జగన్మాత స్థితురాలై ఉన్నది। ఈశ్వరుడు తన శిరసుపై ధరించిన చంద్రఖండము అమ్మరూపమే। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి బైందవాసన మహాయంత్రరాజమై నవయోని చక్రాత్మకమైన శ్రీచక్రములో ఆ తల్లి బిందుస్థానములో కొలువై ఉంటుంది। ఈ బిందుస్థానమే సహస్రార చక్రములో ఉండే సాధకుల శిరస్థానము కాబట్టి ఆ తల్లి శిరస్థిత అని వ్యవహరించబడుచున్నది। సాయంకాల సమయములో జగన్మాత లలితా మహా త్రిపుర సుందరిని శిరస్థిత అనే నామముతో స్మరించినట్లయితే ఆ స్మరణము సాధకునికి అమ్మ యొక్క అపారమైన కరుణను ప్రసాదిస్తుంది। శ్రీచక్ర రూపమైన మహామేరు రూపమును గనుక ఒకసారి గమనించినట్లయితే ఆ మహామేరువుకు పైభాగములో ఉన్న శిరసు భాగమే బిందుస్థానము। ఆ శిరసు భాగములో స్థితురాలై ఉండునది కాబట్టి జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి శిరస్థిత అనే నామముతో వ్యవహరించబడుచున్నది। శిరస్థిత అనే నామధేయమును సాయం సంధ్యా సమయములో అలజడి లేని ప్రదేశములో కూర్చుని ప్రశాంతమైన మనసుతో గనక ధ్యానించినట్లయితే ఆ తల్లి అనుగ్రహమునకు పాత్రులము కావచ్చు।
మానవుని శరీరములో కొనువై ఉన్న షట్చక్రములను దాటిన తరువాత ఉన్న శిరసు భాగములోని బ్రహ్మరంధ్రములో సహస్రార చక్రములో కొలువైన శిరస్థిత సహస్రార చక్రములో సహస్రదళ పద్మములో గురుమండల రూపిణిగా కొలువై ఉన్నా శ్రీమాత పాదుకలను మనసులో స్మరించు ప్రసాదించు నా తల్లి జ్ఞానమును సద్గురు రూపముగా సహస్రార చక్రములో గురుమండల రూపిణిగా మహాయంత్రమైన శ్రీచక్రములో బైందవాసనగా మహామేరు యంత్రములో శిరస్థితగా నిలిచి ఉన్న శ్రీమాత నీకి వీమా వందనములు మానవుల శిరస్సు భాగములో ఉన్న బ్రహ్మరంధ్రములోని సహస్రార చక్రములో సహస్రదళ పద్మములో మహాకామేశ్వరునితో కలిసి మహాకామేశ్వరిగా స్థితురాలై మహాయంత్రరాజమునకు శిరోభాగమైన బిందుస్థానములో శివశక్తుల ఐక్య రూపముగా మహామేరువులోని శిరసు భాగములో నిలచి భక్తుల పూజలందుకుంటున్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శిరస్థిత అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ